ప్రవీణ్ రెడ్డి పల్లా ప్రవీణ్ రెడ్డి మా నాన్న పేరు రామ్ రెడ్డి మా అమ్మ పేరు సుకన్య మాది మధ్యతరగతి వ్యాపార కుటుంబం మా గ్రామంలో మా నాన్నగారు కూడా గతంలో కమ్యూనిస్ట్ సిపిఐ పార్టీలో అనేక ఉద్యమాల్లోనూ కమ్యూనిస్ట్ పార్టీ అనేక ఉద్యమ కార్యక్రమాల్లో పాల్గొనడం జరిగింది అప్పటి నుంచి కూడా నాకు చిన్నప్పటి నుంచి కూడా రాజకీయాల వైపు ఉద్యమాల వైపు చాలా ఇంట్రెస్ట్గా ఉండేది అంతేకాకుండా మరి నేను ఇంటర్మీడియట్ స్కూల్ కావచ్చు ఇంటర్మీడియట్ కావచ్చు డిగ్రీ కావచ్చు ప్రత్యక్ష రాజకీయాల్లో నేను చేయలేదు కానీ డిగ్రీలో ఎప్పుడైతే ఆగస్టు 28 అన్ని పక్షాలు కలిసి కాంగ్రెస్ తెలుగుదేశం కాంగ్రెస్ సిపిఐ సిపిఎం అనేక వామపక్షాలతో రైతులు విద్యుత్ ఉద్యమం జరుగుతుందో ఆ క్రమంలో నేను కూడా పాలు పంచుకోవడం జరిగింది ఆ ప్రత్యక్ష కార్యాచరణలో కూడా నేను ప్రత్యక్ష సాక్షిని ఆ రోజు అనేక మంది రైతులు ఆ ఉద్యమంలో చనిపోవడం 5-6 ఉద్యమంలో చనిపోవడం పోలీసుల్లో కాల్పులలో చనిపోవడం జరిగింది మరి అదేవిధంగా అంతేకాకుండా ఆ ఉద్యమకారులను తొక్కిస్తుంటే గుర్రాలతో తొక్కిస్తుంటే నాకు చెల్లించడం జరిగింది ఆ రోజు అనేక సంఘటనలకు నేను ప్రత్యక్ష సాక్షిని ఆ రోజు నేను డిగ్రీ ఫస్ట్ ఇయర్లో చదువుకుంటాను నేను చేయలేని పరిస్థితిలో ఉన్నప్పటికీ నేను కూడా ఏదో చేయాలనే ఉద్దేశంతో ఆ ఉద్యమంలో ప్రత్యక్ష కార్యక్రమంలో కూడా పాల్గొనడం జరిగింది మరి అంతేకాకుండా ఆ తర్వాత డిగ్రీ కంప్లీట్ అప్పుడే టీఆర్ఎస్ తెలంగాణ వాదం పైన తెలంగాణ రైతులపై ఇట్లా అన్యాయం జరుగుతుంది అనేక నీళ్లను దోపిడీ చేసుకోవడం జరిగింది మనం చిన్న ఉన్నప్పుడు కూడా మా ప్రాంతంలో ఎస్ఎల్బిసి కెనాల్ కావచ్చు కల్వకుర్తి ఎత్తిపోతల పథకాలు వస్తాయని మా ప్రాంతంలో అనేక మంది ప్రజలు అనుకునేవారు కాకపోతే ఎలా వస్తాయి ఎలా అని అనుకునేది ఆ తర్వాత ఇంతవరకు కూడా ఆ కెనాలను శాంక్షన్ కాకపోవడం మరి తెలంగాణ రైతుల పట్ల ఈ విధంగా వివక్షత గురి కావడం అనేక సమస్యలను కూడా క్షుణ్ణంగా అధ్యయనం చేయనింది కల్వకుర్తి ఎత్తిపోతల పథకం గతంలో నేను చిన్న ఉన్నప్పటి నుంచి ఏ విధంగా ఉందో ఇప్పటికీ నేను డిగ్రీ నేను పీజీలు చేసి పిహెచ్డి చేసే స్థాయికి రావడం జరిగింది అయినప్పటికీ మరి ఇంతవరకు ఆ ప్రాజెక్టులు కంప్లీట్ కాకపోవడం ఆ ప్రాజెక్టుకు శిలాపలకాలు ఏ విధంగా ఉన్నా ఇప్పటి వరకు కూడా అదే విధంగా ఉండడం మరి ఎస్ఎల్బిసి కెనాల్ను మరి సొరంగ మార్గం ద్వారా రావాల్సినది టెండర్ను ప్రాజెక్టును ఇప్పుడు నాగార్జున సాగర్లో ఉన్న బ్యాక్ వాటర్తోని తీసుకోవడం జరుగుతుంది మరి అదేవిధంగా హైదరాబాద్ దాంట్లోనే హైదరాబాద్కు పంపు డ్రింకింగ్ వాటర్ కోసం పంపింగ్ చేయడం జరుగుతుంది అంతేకాకుండా రైతుల సమస్యలను కూడా పట్టించుకోకుండా ఉన్న ప్రభుత్వాలు తెలంగాణ ప్రాంత ప్రజలపైన తెలంగాణ ఉద్యోగులపైన వివక్ష చూపడం జరుగుతుంది అదేవిధంగా ఆ తర్వాత కేసీఆర్ సారథ్యంలో టీఆర్ఎస్ పార్టీ ప్రారంభ దశకలోనే చేరడం జరిగింది ఆ రోజు టీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ సదస్సులో కూడా పాల్గొనడం జరిగింది అంతేకాకుండా ఆ రోజు నుంచి కూడా ఈ రోజు వరకు కూడా టీఆర్ఎస్ పార్టీలో క్రమక్రమంగా మరి నేను హైదరాబాద్ నగరంలో డిగ్రీ చేస్తున్నాను కాబట్టి నేను మలక్పేట్ నియోజకవర్గ ఇన్ఛార్జిగాను బాధ్యతలు నిర్వహించాను టీఆర్ఎస్ పార్టీలో ఆ తర్వాత టీఆర్ఎస్ పార్టీ 2004 ఎన్నికల తర్వాత మరి అందరూ మంత్రి పదవులకు రాజీనామా చేస్తున్న క్షణంలో మరి సంతోష్ రెడ్డి కూడా తెలంగాణ గురించి రాజశేఖర్ రెడ్డి 16G అమలు చేయని పక్షాన మరి రాజీనామా చేయవలసిందిగా మరి కేసీఆర్ ఆదేశాల మేరకు 5 ఎమ్మెల్యేలు రాజీనామా చేయడం జరిగింది మరి ఆ రాజీనామా చేసినప్పుడు ఆరో మంత్రివర్గైన మరి సంతోష్ రెడ్డి గారు రాజీనామా చేయకుండా కేసీఆర్ గారిని దూషించడం అదేవిధంగా కొత్త పార్టీని పెడతానని మరి ప్రగర్వాల్ పంపి పార్టీని స్థాపించడం కోసం ఒక ఫంక్షన్ హాల్లో ఉన్న తిరుమల ఫంక్షన్ హాల్లో ఏర్పాటు చేయడం జరిగింది ఆవిర్భావ సదస్సుకు నేను వెళ్ళి మరి రాష్ట్రంలో తెలంగాణ ఉద్యమాన్ని చీలికలు పేలికల ద్వారా తెలంగాణ రాష్ట్రం రాదు మరి తెలంగాణ రాష్ట్రం రావాలంటే తెలంగాణ ప్రజలందరూ ఐక్యంగా ఉండాలి మీరు పార్టీ పెట్టాల్సిన అవసరం లేదు మరి తెలంగాణ మీరు రాజశేఖర రెడ్డికి మీరు అమ్ముడు పోవడం జరిగింది మీరు మంత్రి పదవి వ్యామోహంలో ఉన్నారు మీరు తెలంగాణ రాష్ట్రం రావాలంటే మీరు పార్టీలు పెట్టాల్సిన అవసరం లేదు తెలంగాణ రాష్ట్రం రావాలంటే ఒకే జెండా కింద ఒకే గొడుగు కింద ఉంటే తెలంగాణ రాష్ట్రం వస్తుందని ఆ రోజు నేను విన్నవించాను ఆ రోజు నా పైన అనేక మంది సంతోష్ రెడ్డి కార్యకర్తలు దాడి చేయడానికి వచ్చిన క్రమంలో నేను నన్ను టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు కావచ్చు అక్కడున్న తెలంగాణ వాదులు కావచ్చు నువ్వు మాట్లాడిన మాటలు నిజమే మరి కానీ ఇప్పుడు సంతోష్ రెడ్డి గారు మీటింగ్లో మీరు డిస్టర్బెన్స్ చేయొద్దు మీరు వెళ్ళిపోవాల్సిందిగా కోరినప్పటికీ అప్పుడు పెద్ద ఎత్తున నినాదాలు చేసి మా విద్యార్థులు మలక్పేట నియోజకవర్గం నుంచి వచ్చిన విద్యార్థులు నాతో పాటు వచ్చిన విద్యార్థులతో మరి ధర్నా చేయడం జరిగిన తర్వాత
మీటింగ్ ఏ విధంగా ఫెయిల్ అయిందో ఆ పార్టీ కూడా అదే విధంగా ఫెయిల్ అవ్వడం జరిగింది. ఆ తర్వాత మలక్పేట్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ తర్వాత నేను ఉస్మాన్ యూనివర్సిటీలోకి రావడం జరిగింది. ఉస్మాన్ యూనివర్సిటీలో నాది అప్పటికే ఎంఎస్సీ మ్యాథ్స్ అవ్వడం, మ్యాథ్స్ తర్వాత ఎంఏ ఆర్కియాలజీ ఎల్ఎల్బిని కంప్లీట్ చేసుకోవడం జరిగింది. అదేవిధంగా ఈ రోజుకి నేను టిఆర్ఎస్పి స్టేట్ జనరల్ సెక్రటరీ గాను, ఉస్మాన్ యూనివర్సిటీ ఇన్ఛార్జ్ గాను, ఉస్మాన్ యూనివర్సిటీ ప్రెసిడెంట్ గాను పలు పదవులను నిర్వహించాను. ఉస్మాన్ యూనివర్సిటీలో ఉన్న విద్యార్థుల సమస్యల పట్ల కావచ్చు, తెలంగాణ రాష్ట్రం కోసం తెలంగాణలో ఉన్న నిరుద్యోగులు ఏ విధంగా ఎదుర్కొంటున్నారు, నోటిఫికేషన్లో ఏ విధమైన అవకతవకలు ఉన్నాయి వాటిపైన పోరాటం చేయడం జరిగింది. మరి గతంలో గ్రూప్ టూ ఉద్యోగాల్లో పెంచాలని డిమాండ్ చేస్తూ అనేక ఉద్యమాలు చేయడం జరిగింది. దాన్ని రిప్రజెంటేషన్ ఉన్న ముఖ్యమంత్రి వారు వద్దకు తీసుకువెళ్ళి ఆ ఉద్యోగాలు పెంపించుకోవడం జరిగింది. అంతేకాకుండా ఎస్ఐ నోటిఫికేషన్లో మరి 14F డిలీట్ చేయడంలో అంశంలో కావచ్చు, తర్వాత ఆ ఉద్యోగాల్లో ఉన్న వయసును పెంచాలని, మరి అనేక మంది విద్యార్థులకు క్రమబద్ధీకరణలో నోటిఫికేషన్ పడట్లేదు కాబట్టి ఆ ఎస్ఐ నోటిఫికేషన్లో అనేక లోటుపాట్లు ఉన్నాయి, ఆ లోటుపాట్లను సవరించుకోవాలి అని అనేక సార్లు రిప్రజెంటేషన్ రాష్ట్ర ముఖ్యమంత్రి కావచ్చు, అక్కడ ఉన్న హోంమంత్రులకు రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. అదే కార్యక్రమంగా మళ్ళీ నవంబర్లో కేసీఆర్ ఏదైతే నిరాహార దీక్షను మొదలుపెట్టాడో ఆ మొదలుపెట్టడం కన్నా ముందల 2009 ఎలక్షన్లోనూ కూడా 2009 ఎలక్షన్లో టీఆర్ఎస్ పార్టీ మరి 10 సీట్లను సాధించుకోవడం జరిగింది. మరి ఆ సాధించుకున్న తర్వాత అనేక మంది రెబల్స్గా టీఆర్ఎస్ పార్టీని దూషించడం జరిగింది. అయినప్పటికీ టీఆర్ఎస్ పార్టీలో ఒక సైనికుడిగా మరి పోరాటం చేసి అదేవిధంగా ప్రజాకోర్టు మంచిర్యాలలో జరిగిన మరి అరవింద్ రెడ్డి కేసు టీఆర్ఎస్ పార్టీని తిట్టినప్పుడు ప్రజాకోర్టు నిర్వహించినప్పుడు ప్రత్యక్ష కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. అనేక దఫాలుగా టీఆర్ఎస్ పార్టీకి అండదండగా ఉంటుకుంటూ కేసీఆర్ నడిచిన బాటలు నడుచుకుంటూ అనేక కార్యక్రమంలో పాల్పంచుకోవడం జరిగింది. అదేవిధంగా కేసీఆర్ తలపెట్టిన నిరాహార దీక్షకు ముందుగానే ఉస్మాన్ యూనివర్సిటీలో జేఏసీగా ఏర్పడంలో కీలక పాత్ర పోషించాం. ఆ రోజు జేఏసీగా ఏర్పడడానికి అన్ని విద్యార్థుల సంఘాలను అందరినీ విద్యార్థులందరినీ ఒకే తాటిపైకి తెచ్చి ఆ రోజు నేను ఉస్మాన్ యూనివర్సిటీ ఇన్ఛార్జిగా ఉన్నాను, టీఆర్ఎస్ ఇన్ఛార్జిగా ఉన్నాను. అదే విధంగా అన్ని ఆర్గనైజేషన్లను పిలిచి మాట్లాడి అందరితో రాష్ట్ర అధ్యక్షులతోనూ ఆ ఇక్కడ ఉస్మాన్ యూనివర్సిటీ బాధ్యతలు నిర్వహిస్తున్న అన్ని ఆర్గనైజేషన్ల బాధ్యతలను తీసుకొని వాళ్ళని అందరినీ కూడా ఒకే వేదిక మీద తీసుకొచ్చిన మొట్టమొదటి వ్యక్తుల్లో నేను కూడా ఒకరిని. ఆ రోజు విద్యార్థులందరినీ కూడా ఒకే తాటిపై నిలిపించి అనేక దఫాలుగా ఒక 5-6 దఫాలుగా అన్ని చర్చలు పెట్టి ఒక తారీఖు రోజున అందరం కలిసి మనం సమిష్టిగా ఉన్నామని ఒక ర్యాలీ నిర్వహిద్దాం, మరి ఆ ర్యాలీ నిర్వహించి మరి నవంబర్ 28వ తారీఖు జరగబోతున్న కేసీఆర్ నిరాహార దీక్షకు మనం మద్దతు ఇద్దామని 22వ తారీఖు నాడు మనం ఒక ర్యాలీ నిర్వహిద్దాం, రాష్ట్రంలో ఉన్న ప్రజలందరికీ మన ఐక్యతను చాటుదాం, ఒకే గొడుగు కింద ద్వారానే తెలంగాణ రాష్ట్రం వస్తుందని నా ఉద్దేశంతోనూ ఆ రోజు ఏర్పడడం జరిగింది. నా కోరిక సఫలం అవ్వడం జరిగింది. అదేవిధంగా ఐక్యవేది ఆ విద్యార్థి ఓ జేఏసీగా ఏర్పాటు చేసుకొని ఒక ర్యాలీ నిర్వహించాం. ఆ ర్యాలీ నిర్వహించిన తర్వాత అన్ని జిల్లాల కేంద్రాల్లో, మండల కేంద్రాల్లో, నియోజకవర్గ కేంద్రాల్లో కూడా అన్ని విద్యార్థి సంఘాలు ఒకే తాటిపైకి రావడం జరిగింది. అన్ని యూనివర్సిటీలో కూడా ఒకే తాటిపైకి రావడం జరిగింది. ఆ తర్వాత కేసీఆర్ నిరాహార దీక్ష కూర్చుంటున్నాడన్న ముందు రోజు మరి ఆరంభమైన ఉద్యమం మరి ఇప్పటి వరకు కూడా అదే దశగా అదే ఉద్యమ స్థాయిగా అనేక రకాలుగా మా యొక్క ఉస్మాన్ యూనివర్సిటీ జేఏసీ ఏర్పడిన తర్వాత అనేక రకాల జేఏసీలుగా ఏర్పాటు చేసి ఈరోజు ఉద్యమం తరాస్థాయికి చేరుకోవడం జరిగింది.